చాందిని తండ్రి రవీంద్ర మట్టి బొమ్మలు తయారు చేయటంలో దిట్ట. ఆయన ఏ బొమ్మ చేసినా కూడా అది అందర్ని ఆకర్షించేది. అందుకే రవీంద్రకి చుట్టుపక్కల ఊర్లలో మంచి పేరుంది. ఆయన బొమ్మలు కొనడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా సాగుతున్న వాళ్ళ జీవితంలో ఒకరోజు పొరుగురు రాజేంద్ర వచ్చాడు వాళ్ళింటికి. ఏంటి రవీంద్ర, ఏంటి విషయం? ఈసారి నాకు ఫుల్ స్టాక్ ఇస్తానన్నావు? మర్చిపోకు, నీ బొమ్మల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అక్కడ. ఖచ్చితంగా ఇచ్చేస్తానన్నయ్య. మీరు వారం రోజుల్లో అడిగారు, నేను 4 రోజుల్లోనే చేసిచ్చిస్తాను. ఆ, చాలా సంతోషం రవీంద్ర, ఇంకా నేనెళ్ళొస్తాను. అంతలో అక్కడికి మరొక వ్యాపారి సుల్తాన్ వస్తాడు. రవీంద్ర బాయ్, నిన్ను చెప్పిన బొమ్మలు రెడీ అయిపోయాయా? అవతల కస్టమర్లు వెయిటింగ్. నువ్వు ఎంత తొందరగా బొమ్మలిస్తే అంత మంచిది నాకు. ఇదిగో అదే చేస్తున్నాను. మా అమ్మాయి కూడా నాతో పాటు బొమ్మలు చేస్తుంది చూడు. అయ్యో చాందిని, బాగున్నావా తల్లి? బాగున్నాను అంకుల్. నానితో పాటు ఈ బొమ్మలు చేయటం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను కూడా బొమ్మలు చేస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నావు. నాన్నకి సాయం చేయటం మంచి విషయం. ఇదిగో తీసుకో సుల్తాన్ బాయ్, నువ్వు అడిగిన బొమ్మలు. వారి వా, ఇలా అడిగానో లేదో అలా చేసిచ్చేసావు. అందుకే నీకు చుట్టుపక్కల చాలా గిరాకీ ఉంది. నేను ఈసారి సిటీలోకి కూడా నీ బొమ్మలు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. కాస్త సిద్ధంగా ఉండు మరి. ఇదిగో నువ్వు చేసిన బొమ్మలకి డబ్బు తీసుకో భాయ్. అలాగే సుల్తాన్ బాయ్, నువ్వు ఆర్డర్ ఇస్తే నేను చేయకుండా ఉంటానా ఏంటి? ఖచ్చితంగా చేసిస్తాను. సుల్తాన్ బాయ్ వెళ్ళిపోయాక అతనిచ్చిన డబ్బులని రవీంద్ర లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. ఈసారి మన ఆదాయం బాగా పెరిగిందమ్మా. సుల్తాన్ బాయ్ చెప్పడం చూస్తుంటే ఇంకా ఆదాయం పెరిగేటట్టుగా ఉంది. అవునా, మన బొమ్మల్ని సిటీకి కూడా తీసుకెళ్తానని అంటున్నాడు. అంటే మన బొమ్మలు ఇంకా సిటీలో కూడా ఉంటాయన్నమాట. నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. వర్షం వచ్చేలాగుందమ్మా, మనం ఇవాళకి పనాపేద్దాం, పదమ్మా వెళ్దాం. ఆ రాత్రి కురిసిన వాన మరుసటి రోజు ఉదయానికి తగ్గుముఖం పట్టింది. వాన తగ్గడంతో రవీంద్ర చాందినీలు మట్టి బొమ్మలు చేయడానికి వెళ్తారు. ఇంతలో అక్కడికి వ్యాపారి రాజేంద్ర వచ్చి ఉంటాడు. అతను తన బొమ్మలన్నింటినీ కూడా తిరిగి తెచ్చేసి ఉంటాడు. అరే ఏంటి రాజేంద్ర, నేనిచ్చిన బొమ్మలన్నీ తిరిగి తెచ్చేసావేంటి? ఏమైంది? రవీంద్ర, నీకొక విషయం చెప్తాను, బాధపడకు. నువ్వు చేసిన ఈ బొమ్మలన్నింటినీ నువ్వే తీసుకో, నేనిచ్చిన డబ్బులు నాకిచ్చేసాయి. ఏంటి రాజేంద్ర అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆ బొమ్మలకేం ఇబ్బంది వచ్చింది? అవి నచ్చకపోతే చెప్పు, వేరే రకం బొమ్మలు చేసిస్తాను. నీ బొమ్మలకి ఏం ఇబ్బంది లేదు రవీంద్ర, కానీ మార్కెట్లో ప్లాస్టిక్ బొమ్మలు వచ్చేసాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ మట్టి బొమ్మల కంటే ఎక్కువగా ప్లాస్టిక్ బొమ్మలే కొనాలని చూస్తున్నారు. ఇవి షాప్లో ఉండటం వల్ల ఏం లాభం లేకుండా పోయింది. అందుకే వీటిని నీకిచ్చి నా డబ్బులు నేను తీసుకుపోవాలని చూస్తున్నాను. వీటిని తీసుకుని నేనేం చేసుకోను, నీ దగ్గరే ఉంచుకో, ఎవరైనా తీసుకుంటారేమో. అయ్యో రవీంద్ర, నీకింకా విషయం అర్థం కావట్లేదు. నీ బొమ్మలకి డిమాండ్ అయిపోయింది, ఇకపై నీ బొమ్మలకి గిరాకీ ఉండదు. దయచేసి నా డబ్బు నాకు ఇచ్చేసేయ్. సరే అమ్మ చాందని, ఆ డబ్బులు ఇలా తీసుకురా. రాజేంద్ర డబ్బులు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజేంద్ర వెళ్లిన తరువాత అక్కడికి సుల్తాన్ బాయ్ వచ్చాడు. సుల్తాన్ బాయ్, నిన్ననే కదా స్టాక్ తీసుకెళ్లారు, మళ్ళీ వచ్చారేంటి? ఇంకా ఏమైనా బొమ్మలు కావాలా? అరే రవీంద్ర బాయ్, నన్ను క్షమించు, ప్రజలు మారిపోయారు. బొమ్మల కోసం ఇప్పుడు ఎవరూ రావట్లేదు, అందరూ ప్లాస్టిక్ బొమ్మల కోసమే వస్తున్నారు. నీ బొమ్మలు సేల్ కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు సుల్తాన్ బాయ్? రేపు మళ్ళీ వచ్చి నీ బొమ్మలు నీకే ఇచ్చేసి వెళ్దామని అనుకుంటున్నాను. సుల్తాన్ వెళ్ళిపోయాక రవీంద్ర బాధపడుతుంటాడు. చాందిని వచ్చి వాళ్ల నాన్నని చూసి ఆందోళన చెందింది. నాన్న, మన బొమ్మలు ఎవరు కొనట్లేదు, మనం చేసినవి మన దగ్గరికి వచ్చేస్తున్నాయి,
నాకెందుకు బాధగా ఉంది నాన్న? పిచ్చి తల్లి, దీనికి ఎలా బాధపడిపోతే ఎలా? నువ్వేం బాధపడకు, నేను మట్టి కోసం వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? పదండి నాన్న, నేను వస్తాను. అలా మట్టి కోసం వెళ్లిన రవీంద్రకి మట్టి తవ్వుతూ ఉండగా ఒక బంగారు వర్ణంలో ఉన్న కుండ కనిపించింది. అందులో నుండి ఒక వెలుగు, కాంతి వచ్చింది. అందులో నుండి మాటలు కూడా వినిపించాయి. మాయా కుండ నుండి వెలుగు రావడంతో చాందిని, రవీంద్ర ఆశ్చర్యపోయారు. నాయనా, నన్ను ఈ మట్టి నుండి బయటకు తీసి నాకు మేలు చేశావు. నీకేం కావాలో కోరుకో. తల్లి, మా పాలిట దేవతలాగా వచ్చావు. మా మట్టి బొమ్మలు తీసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదమ్మా. మేం చేసే బొమ్మలు సేలయ్యేలా చూడు తల్లి. అలాగే నాయనా, ఇక్కడి నుండి తీసుకెళ్లిన మట్టి నుండి అద్భుతమైన బొమ్మలు తయారవుతాయి. వాటితో నువ్వు అద్భుతాలు చేయొచ్చు. చాలా సంతోషం తల్లి. మాయకుండ చెప్పిన విధంగా అక్కడి నుండి తెచ్చిన మట్టితో రవీంద్ర, చాందినీలు మట్టి బొమ్మలు తయారు చేయటం మొదలెడతారు. ఆ బొమ్మలు బంగారు పూతతో దగదగా మెరుస్తూ తయారవుతాయి. వాటిని చూసి రవీంద్ర, చాందినీలు సంతోషిస్తారు. అప్పుడే అక్కడికి సుల్తాన్ వస్తాడు. రవీంద్ర చేసిన బొమ్మల్ని చూసి ఆశ్చర్యపోతాడు. అరే రవీంద్ర బాయ్, ఈ బొమ్మలు చాలా బాగున్నాయి. బంగారు వర్ణంలో ఈ బొమ్మలకి మార్కెట్ లో రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని వెంటనే నాకివ్వు. ఇదిగో సుల్తాన్ బాయ్, తీసుకో. అంకుల్, ఈ బొమ్మలన్నీ కూడా చాలా ఖరీదైనవి. ఎంత రేటైనా సరే, ఇవన్నీ నాకే కావాలి. ఇదిగో తీసుకోండి అంకుల్ అని అక్కడున్న బొమ్మలన్నీ తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తరువాత ఒక్కొక్కరుగా వచ్చి తన బొమ్మల కోసం క్యూ కడతారు. రవీంద్ర, చాందినీలు చేసే బొమ్మలకి మళ్లీ గిరాకీ పెరుగుతుంది. నష్టాల పాలైన వాళ్ల వ్యాపారం మొత్తం ఈసారి లాభాల బాట పడుతుంది. వాళ్ల వ్యాపారం చూసి చాందిని, రవీంద్రలు ఆనందిస్తారు. ఆ రోజు నుండి వాళ్లకి ఏ బాధలు, కష్టాలు రావు. రామపురంలో రవీంద్ర అనే పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనకి చాందిని అనే కూతురుంది. చాందిని తల్లి చిన్నతనంలోనే చనిపోవడం వల్ల తన కూతురు కోసం రవీంద్ర రుద్రవేణిని పెళ్లి చేసుకున్నాడు. రుద్రవేణికి శిరీష అనే కూతురు పుట్టింది. అయినా ఆస్తి తన కూతురికి దక్కలేదు. రవీంద్ర చనిపోతూ తన కూతురైన చాందిని పేరు మీదే ఆస్తి మొత్తం రాసి చనిపోయాడు. అప్పటి నుండి ఆస్తి కోసం రుద్రవేణి చాందినిని బాగా చూసుకుంటున్నట్టు నటిస్తుంది. అలా ఓ రోజు, అమ్మా చాందిని, ఎక్కడున్నావమ్మా? నీకోసం ఈరోజు నేను పూరీ చేశాను, తిన్నురా. అమ్మా, మరి నాకు? నువ్వు ఉండవే, ఎప్పుడు చూసినా నా పనికి అడ్డుపడుతూనే ఉంటావు. నీకు తర్వాత పెడతాను, ఉండు. అదేంటమ్మా, ఎప్పుడు చూసినా అక్కకి ముందు పెట్టి తరువాత నాకు పెడతావు, ఎందుకు? ఇప్పుడు వెనకాలన్న నువ్వు రేపు ముందుండడానికే ఇలా చేస్తున్నానమ్మా. నీకు ఇవన్నీ తెలియదులే, ఇప్పుడే అర్థం కాదు. ఇంతలో అక్కడికి చాందిని వచ్చింది. ఎక్కడున్నావమ్మా ఇంతసేపు? ఇదిగో నీకు నచ్చిన పూరి తిండురా. పిన్ని, రేపు నేను మా ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్లు తెస్తానని చెప్పాను, నాకు డబ్బులు ఇస్తావు కదా? ఇదంతా నీ డబ్బే కదమ్మా, దానికి అంతలా అడగాల నువ్వు? నీకెంత కావాలంటే అంత తీసుకో. మా మంచమ్మ, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. ఇదిగో నా చేతికి ఊరుముద్దలు తినిపిస్తాను, తినమ్మా. చాందినికి రుద్రవేణి తన చేతితో గోరుముద్దలు తినిపిస్తుంది. అలా సంతోషంగా చాందిని పెరుగుతుంది. ఆడుతూ పాడుతూ పెరిగిన చాందినికి 18 సంవత్సరాలు వస్తాయి. దాంతో మరుసటి రోజు చాందిని ఆస్తి రాయించుకోవాలని రుద్రవేణి అనుకుంది. ఆ రోజు ఇంటికి లాయర్ని పిలిపించి మాట్లాడింది. చాందిని ఈ విషయాలని చాటు నుండి గమనించింది. చూడండమ్మా, ఆస్తి మొత్తం మీ కూతురు పేరు మీదకి రావాలంటే చాందిని సంతకం ఖచ్చితంగా కావాలి. చాందిని సంతకం చేయకపోతే ఈ ఆస్తి మీకు దక్కదు. అలా జరిగితే ఇన్ని రోజులు నేను వేసిన నాటకానికి అర్థమేముంటుంది లాయర్ గారు? దాని ఆస్తి కోసం నేను పాడరాని పాటలు పాడాను, నా కూతుర్ని ఏడిపించి దాన్ని నవ్వించాను.
ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను వదులుకోలేను. దాన్నిప్పుడే పిలిచి సంతకం ఎలా పెట్టిస్తానో చూడండి. మీరేం చేసినా కూడా కాస్త జాగ్రత్తగా చేయండమ్మా, లేకుంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. మరేం పర్వాలేదు లాయర్ గారు. అమ్మా చాందిని, చాందిని ఇలా రామ్మా. రుద్రవేణి మాటలని చాటు నుండి వింటున్న చాందిని అక్కడికి వచ్చింది. బాధగా ఉంటుంది. ఏంటమ్మా అలా ఉన్నావు, నీకోసం ఎవరొచ్చారో చూడు, మన లాయర్ అంకుల్ వచ్చాడు. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా, బాగున్నావా? నీకు 18 సంవత్సరాలు అయిపోయాయి, చూస్తుండగానే పెద్ద పిల్లవైపోయావు. నీ పేరు మీద మీ అమ్మ రుద్రవేణి ఏవేవో చేయాలనుకుంటుంది, అందుకోసమే కొంచెం డాక్యుమెంట్ వర్క్ ఉంది. నువ్వు వచ్చి నీ సంతకం చేస్తే మేము అన్ని పనులు చేసేస్తాం. రామ్మా ఇలా వచ్చి సంతకం పెట్టు. నాకంతా తెలుసు లాయర్ గారు, నేనంతా విన్నాను. మా పిన్ని ఇన్ని రోజులు ఏ నాటకం ఆడిందో అంత తెలిసిపోయింది నాకు. ఇలాంటి చోట నేను అస్సలు ఉండలేను, ఇంకా నేనిక్కడ ఉండను అంటూ చాందిని పారిపోయింది. ఊరికి దూరంగా పారిపోతూ ఉంది. చాందినిని పట్టుకోవడానికి రుద్రవేణి కిరాయి మనుషుల్ని పెడుతుంది. చాందినిని వాళ్ళు తరుముకుంటూ వెళ్తారు. అలా వాళ్ళంతా కలిసి ఒక చెరువు దగ్గరికి వెళ్తారు. చాందిని వాళ్ళ నుండి తప్పించుకునేందుకు నీళ్లలోకి దూకేసింది. అప్పుడే అక్కడ జలకన్య ప్రత్యక్షమైంది. జలకన్య దెబ్బకి కిరాయి మనుషులు అక్కడి నుండి పారిపోయారు. అమ్మా నువ్వెవరు? సమయానికి వచ్చి నన్ను ఆదుకున్నావు, ఆ రౌడీల బారి నుండి నన్ను కాపాడావమ్మా. చూడమ్మా చాందిని, ఈ రోజు నుండి నీకు ఎటువంటి ఆపద రాదు. ఒకవేళ నీకేదైనా ఆపద వచ్చినా కూడా ఈ జలకన్య ఉందని మరచిపోకు. నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళు. జలకన్య మాటలకి చాందిని ఇంటికి చేరుకుంది. చాందినిని చూడగానే రుద్రవేణి పొంగిపోతుంది. వచ్చావు కదే, నా నుండి పారిపోవడానికి నీకెన్ని గుండెలు, నీ అంత చూస్తాను చూడు. పిన్ని, పిన్ని నన్నేం చెయ్యకు పిన్ని, నన్ను చంపకు, నాకు బతకాలనుంది పిన్ని. నీ వేషాలు నా దగ్గర కాదే, ఆ చీకటి గదిలో వేస్తే నీ పొగరంతా తగ్గుతుంది. పదవే పద అనుకుంటూ చాందినిని కొట్టుకుంటూ ఒక చీకటి గదిలో బంధించేసింది. చాందిని ఆ గదిలో ఏడుస్తూ ఉండిపోయింది. రుద్రవేణి పైశాచి కానందంతో అక్కడి నుండి తన గదికి వచ్చేసింది. తన గదికి రాగానే ఆ గదిలో ఏవో వింత శబ్దాలు వినిపిస్తాయి. ఎవరది, ఎవరు, అరుపులెవరివి? రుద్రవేణి చాలా తప్పు చేస్తున్నావు. ఎవరు, ఎందుకలా మాట్లాడుతున్నారు? నువ్వు కనుక చాందినిని ఇబ్బంది పెట్టాలని చూస్తే నీ ప్రాణాల కంటే ముందు నీ బిడ్డ ప్రాణాలు పోతాయి. నీ పాప శిరీష ప్రాణాలు కాపాడుకోవాలంటే నువ్వు చాందినిని ప్రేమగా చూసుకోవాలి. వద్దొద్దు, అలాంటి పని చెయ్యొద్దు, నేను చాందినిని బాగా చూసుకుంటాను. రుద్రవేణి మాటలకి జలకన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రుద్రవేణి చాందినిని చీకటి గదిలో నుండి బయటకు తీసుకొస్తుంది. పిన్ని, నువ్వన్న శిరీష్ అన్న నాకు చాలా ఇష్టం పిన్ని. మీరు బాధపడుతుంటే నేను చూడలేను. నాకు ఈ ఆస్తి వద్దు పిన్ని, మీ ఆనందమే నాకు కావాలి. ఇప్పుడు ఈ ఆస్తి అంతా శిరీష పేరు మీద రాసేస్తాను. నువ్వు శిరీష ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. చాందిని మాటలకి రుద్రవేణి పశ్చాత్తాపడుతుంది. నీకు అపకారం చేసినా నాకు మేలు చెయ్యాలని చూస్తున్నావు, నన్ను క్షమించు తల్లి. నిన్ను ఇబ్బంది పెట్టాను కదా, ఈ రోజు నుండి నిన్ను శిరీషని ఒకేలా చూసుకుంటాను. ఇక ఆ రోజు నుండి చాందిని సంతోషంగా ఉంటుంది. రుద్రవేణి చాందినిని బాగా చూసుకుంటూ ఇద్దరు కూతుళ్లతో సంతోషంగా బతుకుతుంది.